హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేతి శేఖర్. ఫ్రెండ్స్, మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటికీ సొల్యూషన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. కానీ మీకు విషయం తెలుసా, ఏ పర్ఫెక్ట్ హెయిర్ కట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ యువర్ హెయిర్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కసారి ఒక మంచి హెయిర్ కట్ కూడా మన హెయిర్ ప్రాబ్లమ్స్ కొన్ని తక్కువ చేస్తుంది. అలా మా తేజస్వికి హెయిర్ కట్ చేయించడానికి గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ బ్యూటీ సెలూన్కి వెళ్ళామండి. చాలా బాగుందండి, చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా చక్కగా హెయిర్ కట్ చేశారు. నిజంగా అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కావచ్చు, మన హెయిర్ ప్రాబ్లమ్ని బట్టి హెయిర్ కట్ సజెస్ట్ చేయడం కావచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి ఎన్విరాన్మెంట్లో చాలా నీట్గా చాలా బాగా చేశారండి. ఆ హెయిర్ కట్ వివరాలు, ఎలా చేశారు, ఎట్లా మార్పు వచ్చిందనేది ఈ వీడియోలో చూసేయండి. సహజంగా హెయిర్ కట్ చేయించుకున్నాం అనగానే చాలామంది ఏమంటారంటే, ఎందుకు బంగారంలాగా ఉన్న జుట్టుని పాడు చేసేసుకున్నారు, అది ఇది అంటారు. బట్ ఎవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుంది అని నేను అంటానండి. ఇప్పుడు మనం రెండు రకాలుగా అనుకోవచ్చండి. మనము ఒక చిన్న చేంజ్, చాలా కొటేషన్స్ కూడా ఉన్నాయండి హెయిర్ కట్ గురించి. నువ్వు ఏమీ మార్చలేనప్పుడు కనీసం నీ హెయిర్ కట్ అన్నా, హెయిర్ స్టైల్ అన్నా మార్చుకో, హెయిర్ కట్ చేయించుకొని అనేసి కొటేషన్స్ కూడా ఉన్నాయి. అలాగా నాకు అనిపిస్తుందండి, ఒక్కొక్కసారి మనం ఏమీ చేయలేనప్పుడు మనలో మనం కొత్తదనం కోసం అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నవి, అంటే మరీ అంత ట్రెండీగా కనపడాలని ఎవరు హెయిర్ కట్ చేయించుకోరు నాకు తెలిసి. అంటే ఆఫ్ కోర్స్ కొంతమంది చేయించుకోవచ్చు, బట్ ట్రెండీ లుక్ కోసం మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు, అందం కోసం మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండి చేయించుకొని ఉండొచ్చు, లేదంటే ఏదో సంథింగ్ చేంజ్, కొత్తదనం కోసం హెయిర్ కట్ చేయించుకోవచ్చు. ఇలా రకరకాలు, ఏదన్నా లాంగ్ హెయిర్ తోటి ఇబ్బందిగా ఉండి చేయించుకోవచ్చు, లేదు హెయిర్ ఇట్లా అటు ఇటు కాకుండా ఉంది, దీన్ని మంచిగా ఒకసారి హెయిర్ కట్ చేయించేసుకొని నీట్గా సెట్ చేసుకుందాం అనుకొని కూడా చేయించుకోవచ్చు. అంతేకాదండి, చాలామందికి తెలిసిండొచ్చు, పెద్దలు కూడా, పెద్దవాళ్ళు కూడా, ఇంట్లో అమ్మవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి జుట్టు కొసనలు చిట్లినాయి అని చెప్పేసి కింద పక్క కట్ చేయటము, జుట్టు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెరగాలి అని చెప్పేసి కట్ చేయడం అనేది సహజంగా జరుగుతూనే ఉండేది. ఏంటబ్బా వినాయక చవితి కథలో శ్రీకృష్ణుడి సమంతకోపాఖ్యానం లాగా ఈ హెయిర్ కటోపాఖ్యానం చేస్తున్నావు అంటారా? ఏం లేదండి, జస్ట్ నేను చెప్తున్నానమాట. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన రొటీన్ లైఫ్ నుంచి కొంచెం ఒక మంచి ఇట్లా ఒక బ్రైట్నెస్ కోసం, దీనికోసం ఒకసారి హెయిర్ స్టైల్ మార్చుకోవచ్చు, హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న చేంజెస్ వల్ల లైఫ్లో సంథింగ్ స్పెషల్, సంథింగ్ కొత్తదనం అనేది వస్తుంది అని నేను నమ్ముతానండి. మనం ఒకసారి అద్దం ముందు నిలబడి ఓకే మైండ్ రీఫ్రెష్ చేసేసుకొని ఒక రోజు వేసుకునేలాగా మనం హెయిర్ స్టైల్ చేయకుండా మార్చి కొత్తగా వేసుకున్నా ఆ రోజంతా ఒక కొత్తదనం, నూతన ఉత్సాహంగా అనిపిస్తుందండి. ఇలాంటి చిన్న 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 మార్పులు అనేవి సహజం. బాయ్స్కి అయితే మరీ భయంకరంగా కటింగ్స్ వస్తున్నాయి ఇప్పుడైతే. అమ్మాయిల కటింగ్స్లో చాలా రకాలు ఉన్నాయి, ఫెదర్ కట్ అంటారు, స్టెప్ కట్ అంటారు, యూ కట్, బేబీ కట్, రకరకాలు ఉన్నాయి. నేను ఈరోజు చేయించిన కట్ అయితే చాలా బాగుంది. ఏం కట్ అనేది మీరు చివరికి చూసి తెలుసుకోండి, చాలా చాలా బాగా వచ్చిందని, చాలా బాగా చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ అని చెప్పాను కదండి, అక్కడ అన్ని రకాల బ్యూటీకి చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఇంకా ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయండి, ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, నేను అడ్రస్ కూడా ఇస్తాను వీడియో ఎండింగ్లో. దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళేసేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇంకా చూసేయండి, హెయిర్ కట్ అయితే చాలా బాగా వచ్చిందండి.
అయితే అయిపోయింది, సిరమ్ అప్లై చేసేసి ఇక ఇప్పుడు హెయిర్ డ్రై పెట్టి కటింగ్ ఏంటి అనేది చూపించేస్తాము. చూసేయండి, చాలా నీట్గా అదిగోండి, చూసారా చాలా బాగా నీట్గా వచ్చిందండి కటింగ్, చాలా చాలా బాగుంది. హెయిర్ డ్రై పెట్టాక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ కట్ చేశాక పోనీ వేసిన, చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసిన, ఈవెన్ జడ వేసినా కూడా చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. అయిపోయిందండి ఫైనల్గా, ఇంకా కోమ్ తోటి దాన్ని హెయిర్ని సెట్ చేస్తున్నారు. చూడండి చాలా చక్కగా నీట్గా వచ్చింది. ఎక్కువ హీట్ పెట్టకుండా చేయమన్నానండి, మళ్ళీ హీట్ ఎక్కువ పెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి చాలా తక్కువ కలిసే తిప్పమని చెప్పానన్నమాట. నేను చాయిస్ మీది, మీ ఇష్టం, మీరు ఇంకా డెప్త్ కట్ చేయించుకోవచ్చు, మీరు ఎలా అయినా చేయించుకోవచ్చు. నేనైతే ఇలా కావాలనేసి చెప్పానండి, తక్కువ హీట్ పెట్టమని. చూడండి చాలా బాగుంది కటింగ్ అయితే. దీంతోపాటు ఒక చిన్న టిప్ కూడా చెప్పిందండి అమ్మాయి, ఏంటంటే మనం ఎప్పుడు పాపిడి తీస్తూ ఉంటాం కదా, పాపిడి కానీ సైడ్కి కానీ ఎప్పుడు ఒకే వైపు అయితే తీయద్దు. అలా తీసారంటే హెయిర్ అక్కడ బాగా గ్యాప్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది, అందుకని తడవుకు ఒకసారి కొంచెం అటు ఇటు మార్చడం చేయమంది. అగోండి చూడండి, హెయిర్ కట్ అయితే అయిపోయింది, సూపర్గా ఉందండి, చాలా బాగుంది. పోనీ వేసుకున్నా కూడా చాలా చాలా క్యూట్గా ఉంది. ఎక్కువ డెప్త్ తీయించలేదు, కింద వరకే నేను కట్ చేయించాను, లేయర్ కట్ అన్నమాట, చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్, నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.